ఈ నెల 6న జరిగే తుక్కుగూడ సభను సక్సెస్ చేస్తాం. 5 ఎకరాలు ఉన్న వారందరికీ రైతు బంధు ఇచ్చామన్న బట్టి. ఫోన్ ట్యాపింగ్ కేసులో రాధాకిషన్ కు రిమాండ్, చెంచల్గూడ జైలుకు తరలించిన పోలీసులు. ప్రాపర్టీ ట్యాక్స్ వసూళ్లపై ఫోకస్ పెట్టిన జేహెచ్ఎంసీ, పన్ను కట్టనుల ఆస్తులను జప్తు చేస్తున్న అధికారులు. హైదరాబాద్ జనంపై ఎండల ఎఫెక్ట్, మధ్యాహ్నం రోడ్లపై తగ్గిన వాహనాల రద్దీ. సిటీలో గుడ్ ఫ్రైడే సందర్భంగా కొనసాగిన ప్రత్యేక ప్రార్థనలు, క్రైస్తవులకు క్రీస్తు త్యాగాలను వివరించిన పాస్టర్లు. రాష్ట్రంలో సంచలనంగా మారిన ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తు ముమ్మరం చేశారు అధికారులు. ఇవలా టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ ను 14 రోజుల కస్టడీకి ఇచ్చింది కోర్టు. ట్యాపింగ్లో కీలకంగా వ్యవహరించిన ప్రణీత్రావు కస్టడీలో ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా ఇప్పటికే ఏఎస్పీలు భుజంగరావు, తిరుపతన్నలను కస్టడీలోకి తీసుకున్నారు. చెంచల్గూడ జైలు నుంచి బంజారాహిల్స్ పిఎస్కు తీసుకొచ్చి విచారించారు అధికారులు. ఫోన్ ట్యాపింగ్ కేసులో టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ కు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది కోర్టు. ఏప్రిల్ 11 వరకు రిమాండ్ ఇచ్చింది. తర్వాత రాధాకిషన్ ను చెంచల్గూడ జైలుకు తరలించారు పోలీసులు. నిన్న ఉదయం నుంచి బంజారాహిల్స్ స్టేషన్ లో రాధాకిషన్ రావు ను విచారించిన దర్యాప్తు బృందం ఈ రోజు సాయంత్రం గాంధీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించింది. తర్వాత కొంపల్లిలోని న్యాయమూర్తి నివాసంలో ప్రవేశపెట్టారు అధికారులు. ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి లోతుగా దర్యాప్తు సాగుతుందన్నారు జూబ్లీహిల్స్ ఏసీపీ వెంకటగిరి. రాధాకిషన్ కు న్యాయమూర్తి 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించారని తెలిపారు. రాధాకిషన్ కస్టడీలోకి తీసుకుని మరింత విచారణ చేయాలని భావిస్తున్నట్లు తెలిపారు వెంకటగిరి. భుజంగరావు, తిరుపతన్న పేర్లు కూడా తెరపైకి రావడంతో ఇద్దరిని కస్టడీలోకి తీసుకుని విచారించారు. 5 రోజుల పాటు ఇద్దరి కస్టడీకి న్యాయస్థానం అనుమతించడంతో ఇవాళ చెంచల్గూడ జైలు నుండి భుజంగరావు, తిరుపతన్నను బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ కి తీసుకువచ్చి విచారించింది దర్యాప్తు బృందం. ఇప్పటికే ప్రణీత్రావును కస్టడీలోకి తీసుకుని 7 రోజుల పాటు ప్రశ్నించి స్టేట్మెంట్ రికార్డ్ చేసింది దర్యాప్తు బృందం. ప్రణీత్రావు కూడా మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్రావు ఆదేశాలు, అతని కనుసన్నల్లోనే ట్యాపింగ్ కు పాల్పడినట్లు చెప్పినట్లు సమాచారం. దేశంలో కాంగ్రెస్ ఎక్కడ అధికారంలో ఉంటే అక్కడ కరువు, అవినీతి ఉంటాయని ఆరోపించారు కేంద్ర మంత్రి బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్నారు కిషన్ రెడ్డి. స్వాతంత్రం వచ్చిన తర్వాత నుంచి కాంగ్రెస్ పాలనను, గత 10 ఏళ్ల మోదీ పాలనను బేరీజు వేసుకుని ప్రజలు ఓటు వేయాలన్నారు. గతంలో బీజేపీకి రాజీనామా చేసిన విష్ణువర్ధన్ రెడ్డి 2000 మంది నాయకులతో తిరిగి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో పార్టీలో చేరారు. విష్ణువర్ధన్ రెడ్డితో పాటు ఆయన అనుచరులకు బీజేపీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు కిషన్ రెడ్డి. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి మరి కాంగ్రెస్ పార్టీ పాలన కూడా చూడవచ్చు. నేను సందర్భంగా అన్ని వర్గాల ప్రజలు విజ్ఞప్తి చేస్తా ఉన్నారు, ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు వేసే ముందు ప్రతి ఒక్కరు కూడా గతంలో మన్మోహన్ సింగ్ గారి హయాంలో రాహుల్ గాంధీ నేతృత్వంలో మరి 10 సంవత్సరాల పాలన చూడండి. అలా కాకపోతే స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయ్యేంత వరకు పరిపాలన వెనకాల ఉంది. ఈ యొక్క 9.5 సంవత్సరాలలో మోడీ గారి పాలన వెనకంగా ఉందో ఒకసారి తీరుతున్నాయి. ఏ విధంగా ఆరాధన కాదు, అన్ని రంగాలకు తీరుతున్నాయండి. మౌలిక వసతుల కాపాడు ఏకంగా ఉంది, శాంతి భద్రత సమస్య ఏకంగా ఉంది, అవినీతి ఏకంగా ఉంది, సాంఘిక సంక్షేమం ఏకంగా ఉంది, అన్ని రకాలుగా జాతీయ రహదారులు తీసుకోండి, ఎయిర్పోర్టులు తీసుకోండి, పోర్టులు తీసుకోండి, వ్యవసాయ రంగాలు తీసుకోండి, ఎక్స్పోర్ట్స్ తీసుకోండి, పెట్టుబడులు తీసుకోండి, ఉద్యోగ కల్పన తీసుకోండి, డిజిటల్ ప్రాదేశం తీసుకోండి, సైనికంగా శక్తివంతంగా భారతదేశం అభివృద్ధి తీసుకోండి, భారతదేశాన్ని ప్రపంచంలో ఒక గౌరవ స్థానంలో ఏ రకంగా తీసుకొచ్చాడో చూడండి, భారత ఆధ్యాత్మికమైనటువంటి మరి మార్పును తీసుకోండి, అన్ని రకాలుగా ఒక్కసారి గత పాలన
బీఆర్ఎస్ పార్టీకి ఎన్నికల్లో పోటీ చేయడానికి అభ్యర్థులు కరువయ్యారని ఎద్దేవా చేశారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. కూకట్పల్లిలో మల్కాజ్గిరి పార్లమెంటు సెగ్మెంట్ విస్తృత స్థాయి సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఎన్నికల్లో మల్కాజ్గిరి లోక్సభ అభ్యర్థి సునీత మహేందర్ రెడ్డిని గెలిపించడానికి కార్యకర్తలు కృషి చేయాలని దిశానిర్దేశం చేశారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. హలో, ఇప్పుడు 114 గిరిజన అధ్యక్షులు ఈనాడు 3 నెలల్లోనే సాధించబడినటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి గారు. కాబట్టి అభివృద్ధి గురించి మనం ఆలోచించక్కర్లా. మీ మీ గౌరవానికి తగ్గట్టుగా కాంగ్రెస్ పార్టీ మిమ్మల్ని గౌరవించే రీతిలో ఆ స్థాయిలో ఈనాడు ప్రభుత్వం ఉంది. కష్టపడ్డటువంటి కార్యకర్తలకి గుర్తింపించేటటువంటి బాధ్యత ఈ 7 నియోజకవర్గాల్లో మహేందర్ రెడ్డి గారు, సునీత మహేందర్ రెడ్డి గారు తీసుకొని దానికి కావలసినటువంటి సహాయ సహకారాలు రాష్ట్ర ప్రభుత్వంలో మీ మనిషిగా మేము పనిచేస్తామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అందుకని వేదిక మీద ఉన్నటువంటి ఎంతో మంది కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీని జెండా మోసి ఈనాడు ప్రభుత్వాన్ని తీసుకురావడానికి మూల కారకులైనటువంటి మీకు రాజకీయ పదవులలో ఏ మాత్రం లోటు లేకుండా చూసే బాధ్యత హరివర్ధన్ రెడ్డి గారి అధ్యక్షతన తప్పకుండా నెరవేరుస్తామని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. కాబట్టి రమేష్ గారికి విజ్ఞప్తి, ఇంకా ఎక్కువ సమయం మీరు తీసుకొని సమన్వయం చేసి అందరినీ అర్థం చేసుకొని అందరి యొక్క సంపాదించుకునేటటువంటి పరిస్థితిని ఇన్ఛార్జి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకత్వం. ఉత్తరప్రదేశ్లో తుపాకీ పాలన కొనసాగుతుందన్నారు ఎంఐఎం అధినేత ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ. జైలులో ఉన్న గ్యాంగ్స్టర్ ముక్తార్ అన్సార్ మృతి ప్రభుత్వ వైఫల్యమన్నారు. ముక్తార్కు ప్రాణహాని ఉందని అతని కుటుంబం చెప్పినా పట్టించుకోలేదన్నారు. ముక్తార్ అన్సారి మృతిపై ప్రభుత్వం నిష్పక్షపాతంగా విచారణ చేయాలన్నారు అసదుద్దీన్. ఇట్ ఈస్ బీయింగ్ రన్ బై రూల్ బై గన్, నాట్ బై రూల్ ఆఫ్ లా. అండ్ దిస్ ఇస్ ద సెకండ్ ఇన్స్టెన్స్ వేర్ ఇన్ ఎ పర్సన్ హ్యాస్ డైడ్ ఇన్ జుడిషియల్ కస్టడీ. ద హోల్ వరల్డ్ హ్యాడ్ సీన్ దట్ ఎర్లియర్ 2 కన్విక్టెడ్ ప్రిజనర్స్, వన్ హ్యాపెన్ టు బి ఎక్స్ ఎంపి, వాజ్ షాట్ డెడ్. Mr. Ansari was an ex-MLA and he was in judicial custody. And when this family has filed a case in Supreme Court stating to the Honorable Supreme Court that there is an apprehension by the family that he will be killed inside the prison, now he dies and the family says that slow poison was given. And the surprising and shocking thing is that he was not taken to a specialist hospital. He was taken to a hospital where no proper medical attention was given to him. And the most surprising thing, shocking thing is that within a short span of time he was sent back to the prison. So definitely what the family is demanding, I hope that the Uttar Pradesh government, in the interest of justice, in the interest of rule of law, will have an impartial inquiry. గుడ్ ఫ్రైడే సందర్భంగా సిటీలోని చర్చిలకు క్రైస్తవుల తాకిడి పెరిగింది. ఉదయం ప్రారంభమైన ప్రార్థనలు రాత్రి వరకు కొనసాగాయి. పలు చర్చిల్లో జీసస్ గొప్పతనం తెలిపేలా నాటికలు ప్రదర్శించారు. మియాపూర్ కల్వరి టెంపుల్, సికింద్రాబాద్ సెయింట్ మేర్ చర్చిల్లో జరిగిన ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు క్రైస్తవులు. ప్రతి సంవత్సరం ఏ లాంగ్వేజ్ లో ప్రేయర్ అయింది రోజు? ఇప్పుడు ఇంగ్లీష్లో అయింది అండి. ఇప్పుడు తెలుగులో 7 వర్డ్స్ ఉంటుంది. ఆ లాస్ట్ వర్డ్ కూడా ఇప్పుడు తెలుగులో ఉన్నది, తెలుగు అయినాక ఇంగ్లీష్లో ఉన్నది. కంప్లీట్ గా ఫాస్టింగ్ ఉంటారా? ఫాస్టింగ్ ఉంటామండి. ఖచ్చితంగా ఈస్టర్ రేపు సండే ఈస్టర్, మేము ఫాస్టింగ్ ఈ రోజు మొత్తం ఫాస్టింగ్లో ఉంటాం. ఈవినింగ్
అందరు ఫ్యామిలీ మొత్తం వచ్చాము. ఇప్పుడు 1 అవర్ అయిపోయింది కదా అండి, మళ్ళీ మేము వేరే ప్రేయర్లో పాల్గొంటాం. ఇప్పుడు వస్తాం, మళ్ళీ పోయి ఇంటికి పోయి మళ్ళీ వచ్చి ఇక్కడ వేరే ప్రేయర్లో పాల్గొంటాం. ఎలా జరుపుకుంటారు ఈ గుడ్ ఫ్రైడే అంటే ఏంటి? ఇట్ ఈస్ ఫాస్ట్ అండ్ అబ్సలెన్స్, ఇట్ ఇస్ ఎ ప్రేయర్ఫుల్ డే, వి హావ్ టు ప్రే. సో ఈరోజు ఎన్ని లాంగ్వేజెస్లో ఉంటాయి? దేర్ ఆర్ ఇన్ తెలుగు, తమిళ్, ఇంగ్లీష్, 3 సర్వీస్ విల్ బి దేర్. ఈవినింగ్ దేర్ విల్ బి ఎ ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ విల్ బి దేర్ ఇన్ ద ఈవినింగ్ 6 o'clock. 7 words will be said from the cross. There are different topics will be given in the 7 last words of the Jesus Christ from the cross. Yes, we pray here also. It is a risen Lord, no? So that they will show in tomorrow night, 11 o'clock, they will show how the Lord has risen from the dead. They will show and they will have a service blessing the new water, new fire will be there tomorrow morning at 6:45, 7 o'clock వచ్చేసి. ఏ ప్రేయర్ ఏ లాంగ్వేజ్? సో తెలుగు. ఎంత పడుతుంది ప్రేయర్? 1.5 అవర్, 1 అవర్. ఎట్లా ఉండదు? సో మచ్. కాంగ్రెస్ చెప్పే అబద్ధాలు నమ్మి మళ్ళీ మోసపోతున్నారు చేవెళ్ళ బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండ విశ్వేశ్వరరెడ్డి. వికారాబాద్ జిల్లా పరిగి మండలంలో ప్రజా ఆశీర్వాద యాత్ర నిర్వహించారు. దేశ సేవే లక్ష్యంగా పనిచేస్తున్న మోదీ లాంటి నాయకుడు మళ్ళీ ప్రధాని కావాలన్నారు. కేంద్రం ఇచ్చిన పథకాలను నిధుల పేర్లు మార్చి తామే ఇచ్చామని రాష్ట్ర ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటుందని కొండా విశ్వేశ్వరరెడ్డి ఆరోపించారు. పెన్షన్లు 4,000 చేస్తా, మన ఇదేంటి రైతులకు ఎకరానికి 15,000 ఇస్తా అని ఉన్నదానికే పైసలు లేవు, మళ్ళీ జీతాలకు పైసలు లేవు, కరెంటుకు పైసలు లేవు. ఇప్పుడు ఆ మోసం చేసి నాకు ఓట్లేదని అడుగుతా, నమ్ముతారా? 5 మోసాలకు నమ్మకండ్రి, 6 అబద్ధాలకు నమ్మకండ్రి. ఇవన్నీ కూడా మోసాలు. మీరు నమ్మకం ఉన్నది మోడీ మీద, మోడీకి వేయండి మోడీ. ఎందుకంటే చేసినాయని మోడీ చెప్పుకున్నాయని పాత అయినా కొత్త అయినా నేనే చేస్తున్నా. అప్పుడు ఏమనుకున్నాము, రూపాయి బియ్యం 5 కేజీలు బియ్యం ఎవరు ఇచ్చారంటే కేసీఆర్ అన్నాను. ఇప్పుడు ఈయన అని చెప్పుకుంటుండ్రు, కానీ ఇప్పుడు అందరు తెలుసు కదా ఎవరిస్తుండ్రు, మోడీ ఇస్తుండే కదా, తెలిసిపోయింది కదా. తర్వాత మదత్ ధర ఇచ్చేది ఎవరు? మదత్ ధర ఇచ్చేది మోడీ. మళ్ళీ ఫర్టిలైజర్ సబ్సిడీ ఇచ్చేది మోడీ, కానీ చెప్పుకున్నది ఆయన, నేనే ఇస్తున్నాను. ఇప్పుడు అందరికీ తెలిసిపోయింది మోడీ ఎవరు. యాత్రకు వచ్చిన నేను వచ్చింది మీ ఆశీర్వాదానికి మాత్రమే, ఎందుకంటే మీ అందరికి నేను చెప్పని వస్తున్నాను మోడీ ఎవరు. మేము మోడీ సైన్యం, మేము మోడీ కొరకు పనిచేస్తున్నాం. మోడీ ఏమో మన అందరి కొరకు పనిచేస్తుండ్రు. ఆయనకు పిల్లలు లేరు, కుటుంబం లేదు. పొద్దుగాల 4 గంటలకు లేచి పూజ చేసి మొదలు పెడతాడు, రాత్రి వండుకొని మళ్ళా. ఎవరి కొరకు? ఆయన ఆస్తుల కొరక? ఏం అవసరం లేదు ఆయనకు, పిల్లల కొరకు, ఆస్తుల కొరకు కాదు ఆయన చేసేది దేశం. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ట్యాక్స్ కలెక్షన్ పై జిహెచ్ఎంసీ సీరియస్ గా ఫోకస్ చేస్తుంది. ట్యాక్స్ కలెక్షన్ కోసం 1-time సెటిల్మెంట్ పథకాన్ని కూడా అందుబాటులోకి తీసుకువచ్చింది. అయినా కూడా ట్యాక్స్ కట్టని వారి ప్రాపర్టీలను సీజ్ చేయడం ప్రారంభించింది. మరోవైపు జోన్ల వారీగా పెండింగ్లో ఉన్న పన్ను వసూళ్ల కోసం సిబ్బందికి బాధ్యతలు అప్పగించింది. జిహెచ్ఎంసీకి ప్రధాన ఆర్థిక వనరైన ప్రాపర్టీ ట్యాక్స్ కలెక్షన్ పై ఫోకస్ పెట్టారు అధికారులు. గతంలో పెద్ద మొత్తంలో ఆస్తి పన్ను చెల్లించాల్సిన వారి ఇండ్ల ముందు చెత్త వేయడం వంటి కార్యక్రమాలను నిర్వహించేవారు. కానీ ఇలాంటి ఘటనలపై న్యాయస్థానాలు మొట్టికాయలు వేయడంతో జిహెచ్ఎంసీ అధికారులు జప్తు చేసే పద్ధతిని ఈసారి మళ్లీ తెరపైకి తెచ్చారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 2,100 కోట్ల ట్యాక్స్ వసూళ్లను టార్గెట్ గా పెట్టుకున్నారు అధికారులు. అయితే ఇప్పటి వరకు 1,554 కోట్ల రూపాయలే కలెక్షన్స్ వచ్చాయి. మిగిలిన 546 కోట్లను కూడా వసూలు చేసుకోవాలన్న వ్యూహంతో ముందుకెళ్తున్నారు అధికారులు. ఇందులో భాగంగానే ఇప్పటి వరకు భారీగా ట్యాక్స్ బకాయిలున్న సిటీలోని 603 మంది ప్రాపర్టీ ఓనర్లకు నోటీసులు ఇచ్చి 584 ఆస్తులను జప్తు చేశారు. మ
మంత్ ఎండింగ్ వరకు మిగిలిన ప్రాపర్టీ ట్యాక్స్ వసూలు చేసేందుకు వీలుగా 145 మంది ట్యాక్స్ ఇన్స్పెక్టర్లు, మరో 300 మంది బిల్ కలెక్టర్లకు స్పెషల్ కలెక్షన్ టార్గెట్లు ఇచ్చారు అధికారులు. ఎలక్షన్ డ్యూటీలు చేస్తూనే ట్యాక్స్ వసూళ్లలో నిమగ్నమయ్యారు జీహెచ్ఎంసీ సిబ్బంది. ఉన్నత చదువులు చదివిన తాము పదేళ్లుగా చాలిచాలని జీతాలతో పనిచేస్తున్నామన్నారు రాష్ట్ర డిగ్రీ గెస్ట్ లెక్చరర్స్ అసోసియేషన్ ప్రతినిధులు. హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో డిగ్రీ కాలేజీ గెస్ట్ లెక్చరర్ల అసోసియేషన్ ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. రాష్ట్రంలోని 145 డిగ్రీ కాలేజీల్లో 1600 మంది గెస్ట్ లెక్చరర్లు పనిచేస్తున్నట్లు చెప్పారు అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ కుర్ర ఈశ్వర్లాల్. ప్రభుత్వం స్పందించి తమకు ఉద్యోగ భద్రత కల్పించి పీరియడ్ విధానాన్ని రద్దు చేయాలన్నారు. ఎన్నికల హామీలో భాగంగా ఇచ్చిన గౌరవ వేతన హామీని నెరవేర్చాలని కోరారు గెస్ట్ లెక్చరర్ అసోసియేషన్ ప్రతినిధులు. అంటే మరి అంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితుల లోపల ఈ యొక్క వాళ్ళు చెప్పేది మాత్రము రోజుకు 4 పీరియడ్లు అంటారు, కానీ చాలా చోట్ల 2 పీరియడ్లు 3 పీరియడ్లు మాత్రమే వస్తుంటాయి. దీంతో మరి మాక్సిమం 72 పీరియడ్స్ తోటి 28,000 వచ్చేటువంటి పరిస్థితి ఉండదు. కేవలము మరి 72 గాను 50 పీరియడ్లు 40 పీరియడ్లు వస్తుంటాయి. ఇంకొక ఏదైనా ఒక నెల లోపల కనుక మరి సంక్రాంతి హాలిడేస్, అంతే తర్వాత ఈ దసరా హాలిడేస్, మళ్ళీ సమ్మర్లో సమ్మర్ వెకేషన్ ఇటువంటి వచ్చినట్టేదంటే ఆ నెల లోపల కేవలం 3 లేదా 4 రోజులు వర్క్ లోడ్ వచ్చే పరిస్థితి ఉంటుంది. అంటే చూడండి సార్, ఎంత దౌర్భాగ్యం అంటే ఒక నెలలో 4,000 5,000 ఎత్తుకునేటువంటి దౌర్భాగ్య పరిస్థితి కూడా ఉంది. మరి ఇటువంటి పరిస్థితులలో ఒక లెక్చరర్ తన యొక్క ఫ్యామిలీని ఏ విధంగా మరి పోషించుకోగలడో ఒకసారి ప్రజలు. హైదరాబాద్ ట్యాంక్ బండ్ దగ్గర ఉన్న అంబేద్కర్ విగ్రహం ముందు మహానాడు రాజ్యాంగ రక్షణ యాత్ర పోస్టర్ను ఆవిష్కరించారు మాల మహానాడు నేతలు. కేంద్రంలోనే బీజేపీ సర్కారు రాజ్యాంగంలోని మౌలిక సూత్రాల పునాదులు ధ్వంసం చేస్తుందని మండిపడ్డారు. ప్రజలను కుల మతాలుగా విడగొడుతున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వ విధానాలకు నిరసనగా రాజ్యాంగ పరిరక్షణ కోసం ఏప్రిల్ 2 నుంచి 8 వరకు యాత్ర నిర్వహిస్తామన్నారు మాల మహానాడు నేతలు. భారత రాజ్యాంగాన్ని ముమ్మాటికి కాపాడుకుందాం. ఖచ్చితంగా ఈ భారతదేశంలోని ప్రజలందరికీ అన్ని హక్కులు కల్పించిన ఈ భారత రాజ్యాంగమే మాకు ఏకైక రక్షగా ఉంటుంది తెలియజేస్తూనే ఈ యాత్రను మేము కొనసాగిస్తున్నాం. ఈరోజు ఈ భారతదేశంలో సగటు మనిషి మాట్లాడాలన్నా, సగటు మనిషి తన భావ వ్యక్తీకరించాలన్నా కూడా ఈరోజు ముప్పుగా వాటిల్ది. కనీసం బట్టల మీద ఆంక్షలు, తిండి మీద ఆంక్షలు, అంటే మీకు పౌర సమాజంలో ఉన్నటువంటి ఎలాంటి హక్కులు లేవని భారతదేశంలో తెలియనటువంటి ఈ మనవాదులు కానీ బీజే పారిశ్రామికం కానీ కర్మ కొట్టాలి. రాబోయే ఎన్నికలలో ఖచ్చితంగా మనం ఈ రాజ్యాంగాన్ని కట్టుబడి ఉండాలి. రాజ్యాంగం కనుక మనం నిలిచాలనుకుంటే మాత్రం మనవాదులకు బీజేపీకి ఆర్ఎస్ఎస్ వ్యతిరేకంగా ఓటు వేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని, రాజ్యాంగ హక్కులే కాకుండా వాళ్ళకి ఎక్కడైతే డౌట్లు ఉన్నాయో ఇతర శక్తులు ఈరోజు దేవుని పేరు మీద కానీ మతం పేరు మీద కానీ జరుగుతున్నటువంటి విషయాలన్నీ కూడా ప్రజలకు చెప్తూ చైతన్యపరుస్తూ ఇది హైదరాబాద్ దాకా కొనసాగుతుంది 8 రోజులుగా. ఈ యాత్రలో ప్రజాస్వామ్యవాదులు, ప్రజాసంఘాలు, ఉద్యమకారులు, అన్ని రాజకీయ పార్టీలు కూడా ఈ యాత్ర సపోర్ట్ చేసి ఈ యాత్రను విజయవంతం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఈరోజు గత 10 ఏళ్లుగా మనవాద సిద్ధాంతాలతోటి ఆర్ఎస్ఎస్ బీజేపీ బాధ్యతతో వచ్చినటువంటి ప్రభుత్వాలు ఏవైతున్నాయో ఆ ప్రభుత్వాలు మొత్తం కూడా ఈరోజు రాజ్యాంగాన్ని మార్చి మనవాదం తీసుకొచ్చి ఈరోజు దళితుల ఉనికిని మార్చేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. కాబట్టే ఈరోజు రాజ్యాంగం అనేది దేశం యొక్క రక్షణ కవచం. ఆ రక్షణ కవచం పోతే ఈ దేశం యొక్క మనుగడకే ముప్పు వెళ్ళే ముప్పు మాటలే ప్రమాదం ఉంది. కాబట్టి ఆ ముప్పు నుంచి నివారించడానికే భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యతగా ఈరోజు అంబేద్కర్ వారసులం అందరి మీద ఉందని చెప్పి ఒక లక్ష్యంతో ఈరోజు దేశవ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలు అయితే, ఈ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు అయితే 400 సీట్లు వస్తే రాజ్యాంగానే మారుస్తామని చెప్పి ఒక కుట్రపూరితంగా వివరిస్తున్నటువంటి ఆ కుట్రతలు ఏదో వాటన్నిటిని కూడా ఈ సమాజం ముందు పెట్టాలి. ఈరోజు ఆర్టికల్ 21, ఆర్టికల్ 19 హరించబడుతూ ఉన్నాయి, జీవించక్కు కోల్పోతూ ఉన్నాయి. ప్రశ్నించే వాళ్ళను ఈరోజు ఒక దేశద్రోహులుగా లేదా సంఘ విద్రోహులుగా చిత్రీకరించే కుట్రలు జరుగుతూ ఉన్నాయి. సికింద్రాబాద్ జింకానా గ్రౌండ్లో హోనర్ మహోత్సవ్ను ప్రారంభించారు కంటోన్మెంట్ సీఈఓ మధుకర్ నాయక్. హస్తకళలను ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో మేళాను నిర్వహించడం బాగుందన్నారు. ఇలాంటి కార్యక్రమాన్ని చేపట్టిన గాంధీ స్మృతి దర్శన్ సమితి నిర్వాహకులను అభినందించారు. ప్రధాని మోదీ చైర్మన్గా ఉన్న ఈ 2 సంస్థల ఆధ్వర్యంలో హ్యాండ్మేడ్ వస్తువులను ప్రోత్సహించాలని తెలిపారు. ఈ
అంటే బేసిక్లీ హస్తశిల్ప కళకి వాళ్ళకు ఒక ఆపర్చునిటీ ఇవ్వడము, వాళ్ళకు ఒక మార్కెట్ని ప్రొవైడ్ చేయడం బేసిక్లీ, అంటే టు ఎంకరేజ్ హ్యాండిక్రాఫ్ట్స్ ఆర్టిజాన్స్ని కొరకు ఈ గాంధీ స్మృతి ఒక ఆర్గనైజేషన్ చేస్తుంది. దీని మెయిన్ ఏంటంటే బేసిక్లీ ప్రమోషన్ కొరకు వేరియస్ హ్యాండిక్రాఫ్ట్స్ కొరకు వీళ్ళు వేరే వేరే పార్ట్స్ ఆఫ్ కంట్రీకి వెళ్తారు. దీని చైర్మన్ ప్రధానమంత్రి గారు, దాని తర్వాత వైస్ చైర్మన్ అన్నారు. సో వారి యొక్క ఈ ఎఫర్ట్ ఈ టైం ఎస్పెషలీ మన హైదరాబాద్లో ఒక స్పెషల్ ఫెస్టివ్ టైం, రంజాన్ టైం, ఈ టైంలో వచ్చినందుకు బేసిక్లీ పబ్లిక్ కూడా ఒక మంచి ఆపర్చునిటీ, అక్రాస్ ద కంట్రీ నుండి డిఫరెంట్ డిఫరెంట్ ఆర్టిజాన్స్ వాళ్ళ ప్రోడక్ట్స్ తీసుకొచ్చి ఇక్కడ మనకు డిస్ప్లే చేసి నా సేల్ కొరకు వెళ్ళారు. సో ఐ విష్ ది ఎంటైర్ ఆర్గనైజేషన్ ఏదైతే ఈ గాంధీ స్మృతి వాళ్ళు ఆర్గనైజ్ చేసినో ఈ హునర్ మహోత్సవం బాగా సక్సెస్ఫుల్ అవ్వాలని చెప్పేసి, అదేవిధంగా ఇక్కడ వచ్చిన దేశం నుండి వేరే వేరే ప్లేసెస్ నుండి వచ్చిన అందరు ఆర్టిజాన్స్కి వాళ్ళ ప్రోడక్ట్స్ హైదరాబాద్ పబ్లిక్కి ఇదయ్యి అందరు బాగా ఇదైనట్టు సక్సెస్ఫుల్గా. పెరుగుతున్న బియ్యం ధరలు సామాన్యులకు భారంగా మారాయి. గతంతో పోలిస్తే క్వింటాల్కి 1000 నుంచి 1500 పెరగడంతో సన్నబియ్యం కొనాలంటే ఒకింత ఆలోచించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. నిత్యావసర సరుకుల ధరలు పెరగటమే కష్టంగా ఉంటే ఆ జాబితాలో బియ్యం వచ్చి చేరడంతో కలవరపెడుతుంది. పెరిగిన బియ్యం ధరలు సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. మొన్నటి వరకు కూరగాయలు, పప్పుల ధరలు పెరిగితే ఇప్పుడు రైస్ రేట్లు కూడా పెరగడంతో జనం ఇబ్బందులు పడుతున్నారు. మునుపెన్నడూ లేని రీతిలో బియ్యం ధరలు అమాంతం పెరిగాయి. దీంతో బియ్యం కొనుగోలు చేయాలంటే సామాన్యులు హడలిపోతున్నారు. రైస్ అయితే కంపల్సరీ కావాలి. 65 కాదు 70 రూపీస్ దగ్గర వచ్చింది. ఏం లేదన్నా మీకు 25 కేజీస్ 1400 అండ్ 1600 రూపీస్ ఉన్నాయి. మొన్న అడిగినాం మేము 1600 వరకు ఉన్నాయి. కంపల్సరీ తినాల్సిందే మేడం, ఏం చేయలేదు. ఎలా ఉన్నా వాళ్ళు ఎంత రేటు పెంచినా కానీ తినాలి, కొనాల్సిందే ఉంది. అలా ఉండే పరిస్థితి 1100-1200 వస్తుండే బ్యాగు, ఇప్పుడు అట్లా చుట్టి పోయి 1700-1800 అంటే అడిగిన సన్నబియ్యం తినాలంటే కష్టమైపోతున్నది. గవర్నమెంట్ కొంచెం అన్నది దయచల్వాలి. లేని వాళ్ళకు ఉన్న వాళ్ళంటే ఎట్లా తింటారు, లేని వాళ్ళకు చచ్చిపోతున్నారు. గతంలో హైదరాబాద్ నగరంలో చాలా మంది ప్రజలు రేషన్ బియ్యాన్ని మార్కెట్ లో అమ్మి సన్న బియ్యం కొనేవారు. కానీ ప్రస్తుతం రేట్లు పెరగడంతో రేషన్ బియ్యాన్నే వినియోగించుకుంటున్నారు. ధరలు భారీగా పెరగడంతో నెలవారీ ఖర్చులు భారీగా పెరిగాయంటున్నారు పబ్లిక్. ప్రభుత్వాలు స్పందించి పెరిగిన రైస్ రేట్లను తగ్గించే చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. బియ్యం ధరలు అయితే మస్తున్నాయి. ఎవరు తింటారు, గరీబ్ వాళ్ళు ఎట్లా బతుకుతారు, ఏం కథ. పింఛన్లు ఇస్తా అంటున్నారు, పింఛన్లు కూడా రాలేదు. ఇప్పుడు నాకు 3-4 అవుతుంది, పింఛన్ లేదు, ఏం లేదు. ఇట్లా అయితే ఎవరు ఎట్లా బతుకుతారు? అందరూ మినుపప్పు పిరమే, బియ్యము పిరమే, అన్ని పిరమే ఉన్నాయమ్మ. కూరగాయల ధర కూడా పిరమే ఉన్నాయి, అన్ని మస్తు పిరమున్నాయి. ఏమమ్మా అంత పిరం చేసేస్తారు బియ్యం మీద? అయితే కందిపప్పు రేట్ ఎక్కువనే ఉంది, అన్ని రేట్లు ఎక్కువనే ఉన్నాయమ్మా. ఇట్లా 500 ఉన్నాయంటే ఇప్పుడు ఏం సామాన్లే కనబడతలేవు. రాష్ట్రంలో, దేశంలో వరి సాగు తగ్గడమే బియ్యం రేట్ల పెంపునకు కారణంగా చెబుతున్నారు వ్యాపారులు. కొన్నాళ్ల కిందట వరకు క్వింటాల్ బియ్యం 4800 నుంచి 5000 వరకు ఉండగా ప్రస్తుతం 6200 నుంచి 6800 వరకు పెరిగాయి. పాత బియ్యం అయితే 7500 వరకు పలుకుతుంది. మొత్తంగా సగటున క్వింటాల్ బియ్యం ధరలు 1000 నుంచి 1500 వరకు పెరిగాయని చెబుతున్నారు వ్యాపారులు. దీంతో గతంలో HMT సోనా మసూరి రకాలు కొనేవాళ్ళు దొడ్డు రకాలు కొంటున్నారని తెలిపారు. గత 6 నెలల క్రితం 1000 రూపాయలకు దొరికిన బస్సు ఇప్పుడు 1600 నుంచి 2000 దాకా అయిపోయింది మేడం. అయితే ఒక కేజీ ఎంబడి 10 నుంచి 15 రూపాయల దాకా పెరగడం వాస్తవమే. దీనికి అంతటి కారణం మన వర్షాభావం ఒకటి, ఇంకోటి రైస్ మిల్లర్స్ వన్ సైడ్లో రేట్లు ఓపెన్ చేస్తున్నారు మేడం. వాళ్ళపైన మేము అమ్మాల్సి ఉంటుంది కాబట్టి మేము పెంచాము. క్వింటల్ 6400, 6600, 6200 నుంచి 6600 దాకా ఉన్నాయి మేడం. ఇప్పుడు ఇంతకుముందు ఇవే బియ్యం 5000, 4800 అట్లా ఉండేవి. మేము క్వింటాకు 100 రూపీస్ వస్తే సరిపోతుంది మేడం, మేము అమ్మేస్తాం. అంతకుమించి మేమేమి ఎక్స్పెక్ట్ చేయము. ఇంతకుముందు అయితే HMT బాగా పోయేది మేడం. ఇప్పుడు HMT కంప్లీట్ సేల్ తక్కువైపోయింది రేట్లు పెరిగినందుకు. ఇప్పుడు మొత్తం ఈ సోనా మసూరి, BPT ఈ రకాలే పోతున్నాయి మేడం. దేశంలోని పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలతో పంటలు దెబ్బతినడం, సన్నాల సాగు తగ్గడంతోనే బియ్యం రేట్లు పెరిగాయంటున్నారు మార్కెట్ ఎక్స్పర్ట్స్. ఇక వేసవి పంట చేతికొస్తే కాస్త రేట్లు తగ్గే అవకాశం ఉందంటున్నారు. ఇండియాలో ప్రీమెచ్యూర్ డెలివరీలు ఎక్కువగా జరుగుతున్నాయి. అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే దేశంలో 5% ఎక్కువగా ఉందని సర్వేలో చెబుతున్నాయి. ఇందుకు కారణాలేంటి? నెలలు నిండక ముందు బిడ్డ పుడితే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే అంశాలపై స్పెషల్ స్టోరీ.
దేశంలో నెలలు నిండకుండానే పుడుతున్న శిశువుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది. ముఖ్యంగా ఈ జనరేషన్ మహిళల్లో ఈ సమస్య ఎక్కువగా ఉందంటున్నారు వైద్య నిపుణులు. చాలామంది గర్భిణీలలో తినే ఆహారం, పీల్చుకునే గాలి, పొల్యూషన్ కారణంగా ప్రీమెచ్యూర్ బేబీస్ జననాలు ఎక్కువగా జరుగుతున్నాయి అంటున్నారు. అభివృద్ధి చెందిన దేశాల్లో ప్రీమెచ్యూర్ బేబీస్ బర్త్ రేటు దాదాపు 10% ఉండగా దేశంలో మాత్రం 15% ఉందంటున్నారు వైద్యులు. నెలలు నిండకుండానే శిశువులు జన్మించడానికి స్మోకింగ్, మద్యం సేవించడం, ఇన్విట్రో ఫెర్టిలైజేషన్, క్రానిక్ హార్ట్ డిసీజ్, డయాబెటీస్ వంటి కారణాలు అవుతున్నాయంటున్నారు. ఓవరాల్గా ప్రపంచంలో అన్ని దేశాలు తీసుకున్నా సరే 10% డెలివరీస్ ప్రీటర్మ్ బేబీస్ ఉంటాయి. కానీ డెవలపింగ్ కంట్రీస్లో ప్రిమెచ్యూరిటీ రేటు గ్రాడ్యువల్లీ పెరుగుతూ ఉంది. కొన్ని కారణాలు ఉన్నాయి, లైక్ ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ ఒకటి, నెక్స్ట్ మల్టిపుల్ ప్రెగ్నెన్సీస్ అంటే కవలలు కానీ ట్రిప్లెట్స్ కానీ ఉండటము, లేదా మెటర్నల్ ప్రాబ్లమ్స్ లైక్ బ్లడ్ ప్రెషర్ ఎక్కువ ఉండటము, మదర్స్కి డయాబెటీస్ ఉండటము, ఇట్లాంటి కండిషన్లో ముందే కొంచెం డెలివరీ చేయాల్సిన అవసరం రావచ్చు. అందుకే ఓవరాల్గా ప్రిమెచ్యూరిటీ రేటు వరల్డ్ అంతా 10% ఉన్నా సరే డెవలపింగ్ కంట్రీస్లో మాత్రం ఆల్మోస్ట్ 13-14% వరకు కూడా ఉంది. నెలలు నిండకుండానే పుట్టిన శిశువులు చాలా తక్కువ బరువు ఉంటారంటున్నారు డాక్టర్లు. అలాంటి శిశువులకు స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్ పద్ధతిలో ట్రీట్మెంట్ ఇస్తామని చెబుతున్నారు. ఈ పద్ధతిలో శిశువులకు తల్లి స్పర్శ కలిగించగానే త్వరగా కోలుకుంటారంటున్నారు. ప్రీమెచ్యూర్ బేబీస్లో అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయంటున్నారు వైద్య నిపుణులు. చిన్న వయసులోనే దీర్ఘకాలిక వ్యాధులు వచ్చే అవకాశం ఉందంటున్నారు. ఇప్పుడు 28 వారాల కన్నా ముందు పుట్టిందనుకో వాటిని ఎక్స్ట్రీమ్లీ ప్రిమెచ్యూర్ బేబీ అంటాం. అట్లాంటి బేబీస్కి హై లెవెల్ 3 ఎన్ఐసియూస్ అండ్ టెర్షరీ కేర్ సెంటర్స్, అట్లాంటి సెంటర్స్ అవసరం. బట్ బేబీకి క్రిటికల్ కండిషను ఎక్స్ట్రీమ్ ప్రిమెచ్యూరిటీ అంటే నెలలు బాగా నిండకుండా పుట్టడము, లేదా బ్రీతింగ్ ప్రాబ్లం ఎక్కువ ఉండి ఎక్కువ రెస్పిరేటరీ సపోర్ట్ అవసరము, ఆర్ కొంతమందికి బర్త్ డిఫెక్ట్స్ ఉంటాయి లైక్ కంజెంటల్ హార్ట్స్ కానీ, డయాఫ్రమాటిక్ హెర్నియాస్ కానీ, ఆర్ ఇంటెస్టైనల్ ప్రాబ్లమ్స్, ఇట్లాంటి బేబీస్ హై రిస్క్ సెంటర్స్లో టెర్షరీ కేర్ సెంటర్స్లో డెలివర్ అవటము బెటర్. బిడ్డ గర్భంలో ఉన్నప్పుడే జాగ్రత్తలు పాటిస్తే ఎలాంటి సమస్యలు రావంటున్నారు డాక్టర్లు. హై రిస్క్ ప్రెగ్నెన్సీ సమస్య ఉంటే ఎస్ఐయుసి సెంటర్లో డెలివరీ అయితే తల్లి బిడ్డ ఆరోగ్యం మెరుగుపడే అవకాశం ఉందంటున్నారు. రాష్ట్రంలో ఎండలు పెరిగాయి, భూగర్భ జలాలు తగ్గిపోవడంతో సిటీ బస్సులలో నీళ్లు లేక ఇబ్బందులు పడుతున్నారు పబ్లిక్. వాటర్ ట్యాంకర్ల కోసం బిందెలు పట్టుకుని ఎదురు చూస్తున్నారు జనం. కొంతమంది ఆన్లైన్లో వాటర్ ట్యాంకర్లను బుక్ చేసుకుంటున్నారు. గత సర్కారు పాలనలో చెరువులు, కుంటలు కబ్జాలు చేసినందుకే సిటీలో ఇప్పుడు గ్రౌండ్ వాటర్ తగ్గిపోయిందని ఆరోపిస్తున్నారు నగరవాసులు. సిటీలో నీటి సమస్యలపై మరిన్ని డీటెయిల్స్ మా రిపోర్టర్ అరుణ్ అందిస్తారు. రాష్ట్రంలో ఎండలు విపరీతంగా పెరిగిపోయినాయి. పెరిగిపోవడంతో భూగర్భ జలాలు మాత్రం తగ్గడంతో ఆ పబ్లిక్ మాత్రము వాటర్ గురించి నానా అవస్థలు పడుతున్నారు. బంజారాయల్స్ రోడ్ నెంబర్ 7లోని వాటర్ ట్యాంక్ దగ్గర ఉన్నాము. ఇక్కడ మనతో పాటు కొంతమంది డ్రైవర్లు ఉన్నారు. వీళ్ళు ఎప్పటి నుండి ఈ పనిచేస్తున్నారు, ఏ బస్సులకు ఎక్కువగా ఇలాంటి సమ్మర్లో వాటర్స్ తీసుకెళ్తారని చెప్పేసి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎట్లా ఉంది ఇప్పుడు సమ్మర్ ఎఫెక్ట్? ఇప్పుడు కొంచెం టైటే ఉందన్న, ఎందుకంటే ఇప్పుడు కొంచెము ఇక్కడ ఇప్పుడు అమీర్పేట ఉన్నది, ఇది మన ఎస్ఆర్ నగర్, ఇక్కడ ఇవన్నీ ఏమంటే హాస్టల్ ఉన్నాయి. దానివల్ల ఏమవుతుందంటే కొంచెం బుకింగ్స్ ఎక్కువ అవుతున్నాయి. వాళ్ళ కమర్షియల్ కాబట్టి ఇప్పుడు బోర్వాళ్ళు ఉన్నారు, అక్కడ అంతా బోర్వాళ్ళు వేస్తుండే, ఇప్పుడు బోర్వాల్ లేదు కాబట్టి మాకు ప్రెషర్ ఎక్కువ అయిపోతుంది. ఇక్కడ వాటర్ కొంచెం ఇస్తున్నాం సర్వీసు, ఇప్పుడు 2 డేస్లో మేము క్లియర్ చేస్తున్నాము. ఇక్కడ ఈడ ఎంతైతే చేస్తున్నామో అన్నీ 24 అవర్స్లో క్లియర్ చేస్తున్నాము. కాకపోతే కొంచెం టైట్ అవుతుంది మాకు కూడా, మేము కూడా అలసిపోతున్నాం. మార్నింగ్ వస్తున్నాం, మార్నింగ్ 7 o'clock ఓపెన్ అవుతుంది, నైట్ 10 o'clock 11 o'clock దాకా కూడా నడిపిస్తున్నాం, కానీ కొంచెం టైట్ ఉంటుంది. కస్టమర్ ఇప్పుడు ఆన్లైన్లో బుక్ చేసుకుంటున్నారా లేకుంటే డైరెక్ట్గా వచ్చి అప్లికేషన్ పెట్టుకోవాలా? లేదు ఆన్లైన్ అన్న. ఇప్పుడు క్యాన్ నెంబర్ ఏదైతే ఉంటుందో అలా ఫోన్ నెంబర్ ఉంటుంది, ఏ ఫోన్ నెంబర్ మీద అయితే ఉంటుందో అదే ఫోన్ నెంబర్ మీద బుకింగ్ అవుతుంది. ఈ వాటర్ ట్యాంక్లలో ఎన్ని లీటర్లు పడుతుంటాయి నీళ్ళు అంటే? పెద్ద చిన్నవి రెండు ఉంటాయా? 5000 ఉంటుంది, 10000 ఉంటుంది. 5000 లీటర్ చిన్న బండి ఉంటుంది, 10000 లీటర్ పెద్ద బండి ఉంటుంది. దానికి ఏమి రేట్ ఉంటుంది, దీనికి ఏమి రేట్ ఉంటుంది, ఎంత తీసుకుంటుంది? ఇది 500 ఉంటుంది, చిన్న బండి 5000 లీటర్స్ ఉంటుంది, 500 రూపీస్ ఉంటుంది. 10 KL ఉంటుంది, అదేమో 1000 రూపీస్ ఉంటుంది అంతే. ఓకే, ఇప్పుడు కమర్షియల్గా ఎంత తీసుకుంటారు మీరు? డొమెస్టిక్ ఏసీ ఎంత తీసుకుంటున్నారు వాటర్? కమర్షియల్ అయితే 850 గవర్నమెంట్ రేట్ ఉందన్న. కమర్షియల్లో 850 ఇస్తారు, ఎవరి దగ్గరికి పోయినా కానీ 850 ఇస్తారు. పెద్ద బండి అయితే 1700 ఉంటుంది, 1700 ఇస్తారు. ఎవరి దగ్గర ఏం డిమాండ్ చేసేది లేదు, ఏం చేయట్లేదు కూడా. అంటే రోజు ఎన్ని ట్రిప్పులు మీరు వాటర్ కొడతారు? ఒక 5 KL 13-14 ట్రిప్ అవుతాయి.
ఒక 10 కేఎల్ ఒక 9 to 10 ట్రిప్స్ అవుతాయి అంతే. అంటే ఇప్పుడు బుక్ చేసుకున్నాక ఒక కస్టమర్ బుక్ చేసుకున్నాం అనుకో వాటర్ని, అది ఎన్ని రోజులకు ఒకసారి మీరు అక్కడ వాళ్ళకి అందిస్తున్నారు? 10 కేఎల్ అయితే సేమ్ ఇప్పుడైతే ఒక 2 డేస్కి వెళ్ళి సేమ్ డే పోతున్నవి 10 కేఎల్ ట్రిప్స్. 5 కేఎల్స్ అయితే చాలా రిక్వైర్మెంట్ ఉంది కాబట్టి 3 డేస్ పడుతుంది. అంటే మీకు బుకింగ్లు ఎక్కడి నుంచి వస్తుంటాయి, అంటే కమర్షియల్ వస్తాయా డొమెస్టిక్ వస్తాయా బుకింగ్స్? డొమెస్టిక్ బుకింగ్స్ ఎక్కువ వస్తాయి మనకు, కమర్షియల్ ఏం లేవు. కమర్షియల్ బుకింగ్ ఒక 10% వస్తాయి. ఒక 90 ట్రిప్లు డొమెస్టిక్ బుకింగ్ ఉంటే ఒక 10 ట్రిప్స్ కమర్షియల్ బుకింగ్ కూడా ఉంటాయి దాంట్లో. చలికాలంలో ఎట్లుండేది, ఇప్పుడు ఎట్లుంటుంది? చలికాలంలో అయితే చాలా డిమాండ్ తగ్గి ఉంటుంది మనకు. ఒక బండికు 2-3 ట్రిప్స్ చాలా అంటే, ఇప్పుడైతే ట్రిప్ చాలా చాలా ట్రిప్స్ పెరిగినవి, కానీ అంత ట్రిప్ డెలివర్ అయితే లేవు. ఎందుకంటే కస్టమర్తో మాట్లాడాలా, మళ్ళీ వాళ్ళు చెప్పాలా, తెప్పించుకోవాలా, చాలా టైం వేస్ట్ అవుతుంది అది కూడా మనకు. రోజుకు మీరు 15-14 ట్రిప్స్ అయితే కంపల్సరీ అవుతాయి. అంటే ఎక్కువగా మాత్రము ఫూర్ పీపుల్స్ ఎక్కడైతే ఉంటారో ఆ డొమెస్టిక్ ఏరియాలకు మాత్రం ఫుల్ వాటర్ సప్లై ఉంటుంది. ఇప్పుడు ఇంకా పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది, ఎండలు పెరిగిన కొద్ది అని చెప్పడం అనేది జరిగింది. హైదరాబాద్లో కొన్ని విక్కిరి సెక్షన్ బస్తీలలో మాత్రము వాటర్ కష్టాలు తప్పడం లేదు. సో ఇప్పుడు మనం ప్రజెంట్ ఉన్నది మాదాపూర్ పక్కల ఇక్కడ ఇజ్జత్ నగర్లో ఉన్నాము. ఇక్కడ చూస్తున్నాము ఈ బస్తీలో ట్యాంకర్ వస్తుందని ఇక్కడ అల్లబడ్డాం సార్ అందరూ. నీళ్ళు అయితే రావట్లేదు, చాలా రోజుల నుండి వస్తలేవు. 10 నిమిషాలు 20 నిమిషాలు ఇడుస్తా అని అంటాడు, కానీ సన్నగా వస్తుంది, ఎక్కువ రావు. మా అమ్మాయి డెలివరీ అయింది, బట్టలు ఉత్తుకొని సాయం చేపించుకునే ఉడక లేవు నీళ్ళు, చాలా కష్టంగా ఉంది. నీళ్లు ట్యాంకర్ వస్తుందని అందరూ ఇళ్ళలో పడ్డాం, ఒరు తెప్పిస్తాం అన్నారు కిందళ్ళు, అందుకోసం అని ఇళ్ళ పడ్డాం. అంత రాయి ఉంది కదా, బండ ఉంది కదా, బోర్లు అయితే పడవు. ట్యాంకర్లు వస్తాయి అంటున్నారు కానీ 4 రోజులు బుక్ చేసుకుంటే 4 రోజులకు వస్తాయంట. 4 రోజుల వరకు మేమేమి వాడుకోవాలి మరి, మాకు ఇబ్బందులు. గుట్ట మీదకి ఎక్కమంటాం, ట్యాంకర్లు పైకి రావు అని అంటున్నారు సార్. ఎండాకాలం వచ్చిందమ్మా, చూసి వాడుకోండి అని 40 నిమిషాలు అంటారు, కానీ 40 నిమిషాలు కూడా ఫుల్ ఇప్పారు ఏమి ఇప్పారు, చాలా సన్నగా ఇప్పుతారు. ఆ సన్న నీళ్ళు అసలు ఎటువ సరిపోవట్లేదు, తాగడానికి కూడా గొంతు కూడా తడుపుకోవడానికి కూడా నీళ్ళు రావట్లేదు. అంత ఇబ్బందిగా ఉంది మాకైతే, ఇక్కడ చాలా ఇబ్బంది ఉంది. దయచేసి కొంచెం నీళ్ళు వచ్చేటట్టు చూడండి అని అది కోరుకుంటున్నాం మేమైతే. ఎండాకాలం వచ్చిందంటే అసలు నీళ్ళే ఉండవు, అంత ఇదే పరిస్థితి ఎవరికైనా, ఇదే పరిస్థితి. ఏ గదిలైనా ఈ పై వరకు మొత్తం ఆ కిందికి ఎట్లా ఉందో, ఆ కిందికి వెళ్ళిపోతాయి, కిందికి వెళ్ళిపోతాయో నీళ్ళు ఉంటాయో ఉండవో తెలియదు, కానీ ఈ పైన మత్తుకు నీళ్ళకి ఇబ్బంది, చాలా ఇబ్బంది ఉంది. నీళ్ళకి చాలా ప్రాబ్లం. నువ్వు ఎవరన్నా మా వర్షాకాలంలో బోర్లు వేసుకున్న వాళ్ళు వర్షాకాలంలో వస్తుండే, ఇప్పుడు ఆ బోర్లుకే ఎండిపోయినాయి. అలాతోనే తెచ్చుకుంటుంటే మేము నీళ్లు, బోర్ ఉన్న వాళ్ళతోనే ఆడుకుంటూ బిందె 2 బిందెలు ఇస్తుండ్రు, వాళ్ళకే కరువు అయినాయి నీళ్లు. వాళ్ళే ట్యాంకులు తెప్పించుకుంటున్నారు, కానీ ఇంక మేము ఇట్లే జనాలు అందరం కలిసి తెప్పించుకొని మంచిగా 2 బిందెలు ఆడుకొని ఉంటాం. వాటర్ సోర్స్ ఎట్లా ఉంది మీ బస్తీలో? వాటర్ గత నెల నుంచి వాటర్ చాలా ఇబ్బందికరంగా ఉంది. అయితే ముఖ్యంగా ఏంటంటే ఇది ఎగువ ప్రాంతం, ఇది హైటెక్ సిటీ కూతపేట దూరంలో ఉంది మా ఇజ్జత్ నగర్ బస్తీ. అయితే మాకు ఎప్పుడు కూడా వాటర్ ప్రాబ్లమే ఉంది ఇక్కడ. బోర్ కూడా వేసుకుంటే వాటర్లు పడవు, పడిన బోర్ మాత్రం ఎండాకాలంలో పనిచేయదు. డెవలప్మెంట్ కావడం వల్ల, కొద్దిగా ఈ బిల్డింగ్లు కట్టడం వల్ల ఏమైందంటే జనాలు ఎక్కువ అయ్యారు, కిరాయికి అట్లా జనాలు ఎక్కువ అయ్యారు. అయితే ఇప్పుడు ఇంతకుముందు గతంలో చేసినటువంటి పైపులు దాని కూడా కొద్దిగా డెవలప్, అంటే పెద్ద పైపులు వేయాలి, వేసి వాటర్ వస్తాడు చాలా. ఇప్పటికి కూడా కొంత ఏరియా, ఈ ఏరియాకు ఇప్పుడు వాటర్ లైనే లేదు, కొన్ని ఏరియాల్లో పైప్ లైన్ లేదు, మెయిన్ పైప్ లైన్ లేదు. ఇట్లా చాలా ఇబ్బంది. అసలు ఎండాకాలం వస్తే నరకయాతన అనుభవించాలి వాటర్ లేక. తర్వాత ప్రైవేట్ ట్యాంకర్లకు బుక్ చేసుకుంటే కూడా ప్రైవేట్ ట్యాంకర్లు రావు. అయితే చుట్టుముట్టు ఇక్కడ ఎక్కువ కంపెనీలు ఉన్నాయి. ఈ కంపెనీలో ఏమవుతుందంటే ఎక్కువ వాటర్ కంపెనీలోకి వదిలి లేబర్ కార్లకు ఇబ్బందులు చేస్తున్న ఒక ఇన్ఫర్మేషన్ వస్తుంది, అక్కడక్కడ ఇన్ఫర్మేషన్ వినిపిస్తుంది. చిన్న చిన్న గల్లులు ఉన్నాయి, ఆ గల్ల పొంటే ఏమవుతుందంటే వాటర్ పైపులు దూరం ఉండే లైన్లు, ఆ లైన్లు దూరం ఉండడం వల్ల ఏమవుతుంది, అక్కడ వాటర్ ఎక్కడం లేదు, వాళ్ళు తిప్పినా కూడా వాటర్ ఎక్కడం లేదు, చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. ఇంకా 2 నెలలు ఉంది, ఇంకా 2 నెలలు అంటే మినిమం జూన్ ఎండింగ్ వరకు ఎండలు ఉన్నాయి. ఇప్పుడే స్టార్టింగ్లో ఇంత వాటర్ ప్రాబ్లం ఉంటే జూన్ ఎండింగ్ వరకు ఇంకా ప్రాబ్లం ఇంకా ఎక్కువైతే, కనీసం ప్రైవేట్ వాటర్ గురించి పోతే డబ్బులు ఎక్కువైతున్నాయి. గవర్నమెంట్కు బుక్ చేసుకుంటే 10 రోజులకు 15 రోజులకు ఒక ట్యాంక్ వస్తుంది. ఆ ట్యాంకులో వచ్చేవరకు ఇక్కడ డ్రైవర్లు కూడా భయపడుతుంది, గవర్నమెంట్ డ్రైవర్లు భయపడుతుంది. ఎందుకంటే ఈ రోళ్ళు బాగాలేవు, ఆటోలు ఉంటాయి, లేబర్ కాలనీ ఉంటాయి, ఆటోలు ఉంటాయి, అవన్నీ జరిపించుకుంటూ వాళ్ళకు రిస్క్ పడుతుందని చెప్పి డ్రైవర్లు కూడా వస్తలేరు. చిన్న పిల్లలు ఉంటారు, డ్రైవర్లు వస్తలేరు భయపడి. ఇది జరుగుతుంది బ్రదర్ ఇక్కడ. తాగబోతే నీళ్ళు లేక తుమ్మెదాలం, తడి గొంతులారిపాయే తుమ్మెదాలం,
తగబోతే నిల్లు లేక తుమ్మెదాలో తడి గొంతులరిపాయే తుమ్మెదాలం రకరాక నల్లాలొస్తే ఒక బిందే నిండదా అగ్గు రకరాక నల్లాలొస్తే ఒక బిందే నిండదాయే రోజు విడిసి రోజు వచ్చే తుమ్మెదాలో నీళ్ళేమో సలవాయే తుమ్మెదాలం. ఖచ్చితంగా ఈ పబ్లిక్ అందరిని కూడా ఆదుకోవాలని కూడా మా అందరి తరపున మీకు తెలియజేస్తూ, మీరు ఈ విషయాన్ని ఇంత దూరం వచ్చి మా అంశాన్ని మీరు ప్రభుత్వం దృష్టికి తీసుకుని ప్రత్యేకంగా మీకు ఒకసారి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. ప్రభుత్వం దృష్టికి ప్రభుత్వం దృష్టి సాధించేసి వీళ్లకు సరైన నీటి వసతులను కల్పించాలని కోరుకుంటున్నాం. కెమెరా పర్సన్ అనిల్ కుమార్తో అరుణ్ కుమార్, V6 న్యూస్, హైదరాబాద్.